హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని చెప్పబోతున్నా. అది కూడా దోమలకి సంబంధించి. మీకు ఎప్పుడైనా దోమలు కుట్టినాయా? ఆఫ్ కోర్స్ కుట్టే ఉంటాయి. అయితే ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ దోమలు అనేది కుట్టడం ద్వారా చాలా మందికి మలేరియా, ఎల్లో ఫీవర్ అండ్ డెంగ్యూ వైరస్ వచ్చి చాలా మంది ప్రాణాలని కోల్పోతూ ఉన్నారు. ఇలాంటి జబ్బులు మనకి రాకూడదు అనే ఈ దోమల్ని చంపేయడం కోసం మనం మస్కిటో కాయిల్స్ అని, మస్కిటో వేపర్ మిషన్స్ అని, మస్కిటో బ్యాట్స్ అని ఇలా కనిపి పెట్టి ఆ దోమల్ని చంపేస్తూ ఉంటాం. కానీ ఫ్రెండ్స్, ఒక్క సింగపూర్ లో మాత్రమే ఈ దోమల్ని వాళ్ళు చంపేయకుండా పెంచుతున్నారు. ఏంటి, దోమల్ని పెంచుతున్నారా అని అనుకోకండి, నిజంగానే పెంచుతున్నారు. సింగపూర్ లో ఈ దోమల్ని తయారు చేయడానికి ఒక మస్కిటో ఫ్యాక్టరీయే ఉంది. ఇంతకీ ఈ సింగపూర్ లో ఈ దోమల్ని పెంచడం ద్వారా ఉపయోగం ఏంటి? అసలు వాళ్ళు ఇలా దోమల్ని ఎందుకు పెంచుతున్నారు? అలా పెంచడం ద్వారా లాభం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ లో పెట్టుకోండి. సింగపూర్ వాళ్ళు దోమల్ని చంపకుండా పట్టుకుంటారు. అలా పట్టుకున్న తర్వాత వాటిల్లో ఆడదోమల్ని, మగదోమల్ని సపరేట్ చేస్తారు. అలా సపరేట్ చేసిన తర్వాత ఏ మగదోమలు ఉన్నాయో ఆ మగదోమల్ని ఏం చేస్తారంటే ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియాని ఆ మగదోమలకి ఇంజెక్ట్ చేస్తారు. అలా ఇంజెక్ట్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ దోమ, మగదోమ ఏదైతే ఉందో అది ఒక మంచి దోమ అయిపోతుంది. అంటే ఏంటంటే మనుషుల్ని కుట్టదు. అలా మగదోమల్లో బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ మగదోమల్ని మిల్లు చంపరు. ఆ మగదోమల్ని ఏం చేస్తారంటే గార్డెన్స్ లో, పార్క్స్ లో ఎక్కడైతే దోమలు తిరుగుతూ ఉంటాయో అలాంటి ప్రదేశాల్లో వీటిని వదిలేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు ఇలా అంటే, ఎప్పుడైతే ఈ మగదోమ ఆడదోమతో కలిసినప్పుడు ఆడదోమ గుడ్లు అయితే పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్లలోంచి దోమలు బయటికి రావు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ గుడ్లు అనేవి పొదగవు. ఆడ డెంగ్యూ దోమలు పెట్టే గుడ్ల నుంచి ఏ ఒక్క దోమ అనేది బయటికి రాదు. ఎందుకంటే ఆ గుడ్లు అనేది పొదగవు కాబట్టి. ఇలా క్రమక్రమంగా డెంగ్యూని వ్యాప్తి చెందించే దోమల సంఖ్య ఒక్కసారిగా పడిపోతూ ఉంటుంది. ఇలాంటి క్రియేటివిటీని సింగపూర్ వాళ్ళు కనిపెట్టారు దోమల్ని మొత్తాన్ని చంపకుండా. ఈ ఫ్యాక్ట్ మీకు ఎలా అనిపించింది? ఈ ఫ్యాక్ట్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.